సేవ చేయాలన్నమా యేసు ప్రభు శక్తి నామములో ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తున్నాను. ఇది ఇజ్రాయేల్ దేశంలో సాయన్ గేట్ సియోను ద్వారం నుండి లోపలికి వెళ్ళిన తర్వాత అప్పరు అపోస్తల కార్యంలో మనం రెండవ అధ్యాయంలో చూస్తాం. యేసు ప్రభు యొక్క శిష్యులు 120 మంది కలిసి పైన మేడగదిలో ప్రార్థన చేసినటువంటి ధన్యతను మనం చూస్తాం. ఇది మేడగది, ఇక్కడ 120 మంది కలిసి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ అగ్ని వలె వచ్చి వారి మీద రాలటం, అక్కడ వాళ్ళందరూ పరిశుద్ధాత్మను పొందుకోవటం మనం చూస్తాం. ఇది ఆ స్థలం, అప్పర్ రూమ్, మేడగది. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఈ స్థలములో పరిశుద్ధాత్ముడు మొట్టమొదటిగా క్రొత్త నిబంధన గ్రంథంలో 120 మందికి పైన పరిశుద్ధాత్ముడు దిగి వచ్చి వారిని అభిషేకించి వారందరినీ బాప్తిజంతో నింపినటువంటి స్థలం. ఈ స్థలం నుండి వారు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించారు. కాబట్టి ఈరోజు యేసు ప్రభు యొక్క కృప నీ మీద నా మీద ఉన్నది. అపొస్తల కార్యంలో 1:7 అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు. అప్పుడు మీరు యూదయ సమరయ దేశములందును భూదిగంతముల వరకు యెరూషలేములోను అన్ని ప్రాంతాల్లో నాకు సాక్షులయ్యుందురని ప్రభు సెలవిచ్చినటువంటి మాట వాగ్దానం నెరవేరుతూ ఉంటుంది. The book of Acts chapter 1 verse 8, when the spirit of the Lord comes upon you, you shall receive power and you will be my witnesses in Jerusalem, in Judea, Samaria, in uttermost parts of the world. Praise be to God. Parishuddhaatma manam shaktini pondukuntam Jerusalemlo Judea Samaria bhudigantamulo varaku meeru naaku saakshulai undaru ani selavichinatuvanti madagadi ee sthalam. Priyamainatuvanti devuni pillara, Yesu prabhuku viswasam unchandi. Yesu prabhu mee koraku, naa koraku, sarvalokamuna koraku, sarva manavali koraku మరణించి సమాధి చేయబడి కూడా ఉన్నందుకు లేచినటువంటి దేవుడు యేసు సజీవుడు, సర్వశక్తి నీ పాపములను కడిగి వేసినటువంటి దేవుడు యేసు. సిల్వర్లో కాచిన పశువుల రక్తంలో మనకు విమోచన రక్షణ కలిగింది. యేసు రక్తము ప్రతి పాపములని మనను పవిత్రులుగా చేయి. కాబట్టి యేసు మీద విశ్వాసం వచ్చి మీరు నేను పరలోకానికి వారసులు కావాలన్నదే దేవుని యొక్క సంకల్పం. మీరు విశ్వాసం నుంచి ప్రార్థన చేసినప్పుడు మీ జీవితాల్లో అద్భుతాన్ని, మీ జీవితాల్లో యేసయ్య కృప ఆశీర్వాదాలను పొందుకుంటారు అని పరిశుద్ధాత్ముడు సెలవిస్తూ ఉన్నాడు. యేసు శక్తిగల నామానికి మహిమ, ఘనత, ప్రభావం చెల్లుగాక. ఆమేన్.